పట్టణ ప్రాంత ప్రజలకన్నా గ్రామీణ ప్రాంత ప్రజలు ఎక్కువ శాతం డేటాను ఉపయోగించారు. ఏప్రిల్ నుండి సెప్టెంబర్ మధ్య కాలంలో గ్రామీణ ప్రాంతాల్లో 30% డేటా వాడకం పెరిగింది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా దేశంలో 100 రోజుల పాటు పర్యటించనున్నారు. ఈ యాత్ర బీజేపీ అధికారంలో లేని రాష్ట్రాల్లోనే అత్యధికంగా సాగనుందని తెలుస్తోంది. దేశంలో కొత్తగా 29164 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తాజాగా 449 మంది కరోనాతో మరణించారు. ఏపీలోని అనంతపురం జిల్లా పుట్టపర్తిలో ఈ నెల 18 నుంచి సత్యసాయిబాబా 95వ జయంతి వేడుకలు జరగనున్నాయి. రేపు ఉదయం వేణుగోపాల స్వామి రథోత్సవంతో వేడుకలు ప్రారంభం కానున్నాయి. కరోనా నేపథ్యంలో చాలా మంది డిజిటల్ ఎంక్వైరీలు చేస్తున్నారని, దీని ద్వారా 21 లక్షల కస్టమర్ ఎంక్వైరీలు సృష్టించినట్టు మార్తి సుజుకి తెలిపింది. తెలంగాణలో జీహెచ్ఎంసీ ఎన్నికలకు రంగం సిద్ధమవుతోంది. ఇవాళ ఉదయం 10:30 రాష్ట్ర ఎన్నికల సంఘం మీడియా సమావేశం ఏర్పాటు చేసింది. ఈ ఎన్నికలను బ్యాలెట్ పద్ధతిలోనే నిర్వహించనున్నట్లు తెలిపారు. పారిశ్రామిక మరియు బయోమాస్ వ్యర్థాలను విలువైన రసాయనాలుగా మార్చే ఉత్ప్రేరక వ్యవస్థను గువాహాటిలోని ఐఐటి పరిశోధకులు అభివృద్ధి చేశారు. ఈ కొత్త ఉత్ప్రేరకానికి పింక్సర్ క్యాటలిస్ట్ అనే పేరు పెట్టారు. తెలంగాణలో విద్యుత్ పంపిణీ చేసే సంస్థలు భారీ నష్టాల్లో ఉన్నాయని ప్రభుత్వం తెలిపింది. తెలంగాణలో త్వరలో జరగబోయే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పక్క వ్యూహంతో ముందుకు వెళ్లడానికి మజ్లిస్ సన్నద్ధమవుతోంది. గత ఎన్నికల్లో 44 స్థానాలను గెలుచుకున్న ఎంఐఎం మరోసారి మంచి ఫలితాలు సాధించాలని చూస్తోంది. భారీగా మంచు కురిసిన కారణంగా ఉత్తరాంధ్ర పలు రాష్ట్రాలు మంచుతో కప్పబడిపోయాయి. జమ్మూ కాశ్మీర్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో ఎక్కువగా మంచు కురవడంతో చెట్లు ఇళ్లు మంచుతో నిండిపోయాయి.